ఇతను చూడగానే నాకు లవ్ ఫెయిలియర్ కనిపిస్తుంది. ఈ మా ఫస్ట్ టైం వచ్చాడు చర్చికి, కానీ నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు పరిశుద్ధాత్మ చూపిస్తున్నాడు లవ్ ఫెయిలియర్. ఈ పన్నెండవ రాజ్యంలో క్షమాపణ ఉంది, పన్నెండవ రాజ్యంలో ఓ ఆశీర్వాదం ఉంది, పన్నెండవ రాజ్యంలో ఓ రక్ష. దేవుడు చెప్పినప్పుడు దేవునికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఆత్మలో చెక్ చేసినప్పుడు మీకు చాలా చాలా కాలం నుంచి నేను చూస్తున్నట్టే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా పీడిస్తాను. జస్ట్ వాచ్, గమనించండి. నేను ఈ బిడ్డ మేము ఉంటేనే ఉంటాను, కానీ ఆ శక్తి ఆమెను ఎలా టచ్ చేస్తుందో మీరు గమనించండి. బరువుగా యేసుక్రీస్తు నామములో జస్ట్ వాచ్ చూడండి. యేసుక్రీస్తు నామములో ఏప్రిల్ 30 రోజు డెలివరీ అయింది, అబ్బాయి పుట్టాడు. పాస్టర్ గారు ప్రవేశించినట్టు దేవుని ఆయన నాకు ప్రవచించారు, మీ అన్న వస్తాడమ్మా నమ్మకం. మా అన్న ఒక్కోనికి అసలు ఒక వారం రోజులు ఆ జైల్లో ఉంచి మా అన్న ఒక్కోడు ఇండియాకి వచ్చిండు, మిగతా 11 మందికి సంవత్సరం శిక్ష పడ్డది. కొద్ది సంఖ్యలు ఆయన మోజెస్ గారి దగ్గరికి నడిపించాడు, బేతేలు చర్చి టవర్ చర్చి దగ్గరికి. ఆయన చేసిన ప్రార్థన ద్వారా